హాయ్ వ్యూవర్స్, ఈరోజు మన వీకే ఛానల్లో అంతా మన మంచికే అనే కథను చెబుతాను, శ్రద్ధగా వినండి. అనగనగా ఒక రాజ్యంలో రాజుగారు మంత్రిగారు తమ ప్రజలను కన్న బిడ్డల వలె చూస్తుండేవారు. ఎవరైనా సాయం కోసం వస్తే వాళ్ళ పూర్వపరాలు తెలుసుకుని వాళ్ళకు సాయం చేసేవారు. ఎవరైనా అన్యాయం చేస్తే అన్యాయం చేసిన వాళ్లను తగిన శిక్షలు వేస్తుండేవారు. కొన్ని రోజుల తర్వాత రాజుగారు మంత్రిగారు ప్రజల గురించి, పక్క రాజుల రాజ్యాల గురించి పిచ్చాపాటి మాటలు మాట్లాడుకుని సున్నాను. మధ్య మధ్యలో తినుబండారాలు ఫ్రూట్స్ తింటున్నారు. కొంతసేపు తర్వాత రాజుగారు ఒక యాపిల్కాయను తినాలని సాకు తీసుకుని ఆపిల్కాయ కట్ చేస్తుండగా అనుకోకుండా తన బ్రొటన వేలు తెగిపోయింది. మంత్రి వైద్యులను తీసుకొచ్చి రాజుగారికి వైద్యం చేయిస్తాడు. తర్వాత రాజుగారితో మంత్రి ఇలా అంటాడు, రాజుగారు మీ బ్రొటన వేలు తెగినందుకు విచారించకండి, ఇది మీ మంచికే. ఇలా మంత్రి చెప్పగానే రాజుకు చాలా కోపం వస్తుంది. నా బ్రొటన వేలు తెగితే నా మంచికి అంటావా, ఎవరక్కడ సిత్తం ప్రభు అంటూ కొంతమంది సైనికులు రాజు దగ్గరికి వస్తారు. రాజుగారు సైనికులతో ఇలా అంటాడు, మంత్రిని జైల్లో బంధించండి, లేకపోతే నా బ్రొటన వేలు తెగిపోతే నా మంచికి అంటాడా, ఊ మంత్రిని తీసుకువెళ్ళి జైల్లో బంధించండి అంటాడు. సైనికులు మంత్రి గారిని జైలుకు తీసుకెళ్తుండగా మంత్రిగారు రాజుగారితో ఇలా అంటాడు, ప్రభు ఇది నా మంచికే అంటాడు రాజుగారితో. రాజుగారు మంత్రిని, నీకు కాని పిచ్చి పట్టలేదా, నా వేలు తెగితే నా మంచికే అంటావు, నిన్ను జైల్లో బంధించమంటే నీ మంచికే అంటావు, సరే నీకు ఏ మంచి జరుగుతుందో అది చూద్దాం, సైనికులారా మంత్రిని తీసుకెళ్ళండి అని సైనికులను మంత్రిని జైల్లో బంధిస్తారు. కొన్ని రోజుల తర్వాత రాజు కులులకు కొంతమంది రైతులు వచ్చి రాజుగారితో ఇలా అంటారు, మా పంట పొలాల్లోకి అడవి జంతువులు వచ్చి పంటలను నాశనం చేస్తున్నాయి ప్రభు, మీరు ఏదో ఒక పని చేసి మా పంటలను రక్షించండి అంటూ వెళ్ళిపోతారు. రాజుగారు ఆ రోజు రాత్రి బాగా ఆలోచించి రేపు వేటకు వెళ్ళి ఆ జంతువు వచ్చి రాజుగారితో ఇలా అంటారు, మా పంట పొలాల్లోకి అడవి జంతువులు వచ్చి పంటలను నాశనం చేస్తున్నాయి ప్రభు, మీరు ఏదో ఒక పని చేసి మా పంటలను రక్షించండి అంటూ వెళ్ళిపోతారు. రాజుగారు ఆ రోజు రాత్రి బాగా ఆలోచించి రేపు వేటకు వెళ్ళి ఆ జంతువులను హతమార్చి రైతులకు మంచి పని చేస్తా అని నిద్రలో జారుకుంటారు. మరునాడు ఉదయం రాజు కొంతమంది సైనికులను తీసుకువెళ్ళి పంట పాడు చేస్తున్న జంతువులను చంపుతాడు. ఇలా జంతువుల వెంట వెళ్ళుచుండగా దారి తప్పి పక్క రాజ్యంలో అడవిలోకి వెళ్ళి పోతాడు. ఆ అడవిలో ఒక కోయి గుంపు ఉంటుంది. కోయి వాళ్ళు అమ్మవారి జాతరకు అంగరంగ వైభవంగా చేసి ఆఖరి రోజున నరబలి ఇవ్వడానికి ఎవరైనా దొరుకుతారని ఎదురు చూస్తారు. మన రాజుగారు వాళ్ళకి దొరికిపోతాడు. చిత్రం ఏమిటంటే, రాజుగారి గురించి కోయి వాళ్ళకి తెలియదు, కోయి వాళ్ళ గురించి రాజుకు తెలియదు. కోయి ద్వారా తన పరివారంతో ఇలా అంటాడు, మన అమ్మవారి బలికి రేపెదురుని రెడీ చేయండి అని అక్కడ నుండి కోయి ద్వారా వెళ్ళిపోతాడు. కోయి వాళ్ళకు ఒక ఆచారం ఉంది, నరబలి ఇచ్చే ముందు అతని అవయవాలు సరిగా ఉంటేనే బలి ఇస్తారు, లేకపోతే వదిలేస్తారు. అలా రాజుగారి అవయవాలన్నీ సరిగా ఉన్నాయో లేవో చెక్ చేస్తారు. రాజుగారి బ్రొటన వేలు తెగిపోయినందుకు బలికి పనికిరాడని వదిలేస్తారు. రాజుగారు బ్రతుకు జీవుడా అని తన రాజ్యం వచ్చి జైల్లో ఉన్న మంత్రి దగ్గరికి వచ్చి మంత్రి కాళ్ళ మీద పడి, నన్ను క్షమించండి, మీరు చెప్పినది అంతా నా మంచిగా జరిగింది అని మంత్రి గారితో అంటాడు. మంత్రి గారు రాజుగారిని, ఏమి జరిగింది వివరంగా చెప్పండి అంటాడు. రాజుగారు జరిగిందంతా చెప్పి, నా బ్రొటల వేలు తెగినందుకు నాకు మంచే జరిగింది, మరి నువ్వు మంత్రి గారు మీరు జైల్లో ఉన్నారు కదా, మీకు ఏం మంచి జరిగిందని మంత్రిని అడుగుతాడు. అప్పుడు మంత్రి గారు, రాజుగారు
నేను జైల్లో లేకపోతే మీ కూడా వేటకు వచ్చేవాడిని. అప్పుడు కోయవాళ్ళు నన్ను బలి ఇస్తారు, ఎందుకంటే నా అవయవాలన్నీ సరిగా ఉన్నందుకు. అందువల్ల నేను జైల్లో ఉండటం వల్ల నాకు మంచి జరిగింది, మీ బొటన వేలు తెగిపోవడం వల్ల మీకు మంచి జరిగింది. అందుకే అంటారు రాజుగారు మన పెద్దలు, ఏది జరిగినా మన మంచిగా అంటారు. విన్నారు కదా వ్యూవర్స్?